నమస్కారం, నా పేరు ఎడవల్లి శేష్ కుమారి. నేను సుస్వర సంగీత వేదిక వారు నిర్వహిస్తున్న రామదాసు ఉత్సవాల్లో సింగపూర్ నుండి పాల్గొంటున్నాను. నా గురువులు సంగీత రత్న శ్రీమతి గౌరీ గోకుల్ సింగపూర్ మరియు సంగీత సుధానిధి శ్రీమతి జి శారదా సుబ్రహ్మణ్యం ఇండియా. నేను పాడబోయే మొదటి కీర్తన భైరవి రాగం త్రిశ్ర ఏకతాళం. ఇప్పుడు ఎదుకుల కాంబోజీ రాగం ఆదితాళంలో పాహిమాం శ్రీరామయ్య అంటే పాహిమాం శ్రీరామయ్య అంటే పల్లుక వైతివి. పాహిమాం శ్రీరామయ్య అంటే
అంటే పలుక వైతివి నీ సీతమిట్టిదని నే చెప్పను పాగి మాం శ్రీరామాయంటే పలుక వైతివి నీ సీతమిట్టిదని నే చెప్పను పాగి మాం శ్రీరామాయంటే పలుక వైతివి తన్ను తించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని పన్నగ సాయి వినిని విన్నవించితిని రామ సన్ను తించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివని పన్నగ సాయి వినిని విన్నవించితిని రామ పాకి మాం శ్రీ రామాయంటే పలుక వైతివి విన్నపము వినతయంతో కన్నడ చేసెదవు రామ ఎందటికి నమ్మరాదు రన్నన్న అన్నన్న విన్నపము వినతయంతో కన్నడ చేసెదవు రామ ఎందటికి నమ్మరాదు రన్నన్న అన్నన్న పాహి మాం శ్రీ రామాయంటే పలుక వైతివి చెయ్యరాగత్రాత్రి నిలయ స్వామి వని నమ్మి నేను వెయ్యారు విధమూల రామ వినుతి చేయ సాగితిని చెయ్యరాభద్రాత్రి నిలయ స్వామి వని నమ్మి నేను వెయ్యారు విధమూల రామ వినుతి చేయ సాగితిని పాహి మాం శ్రీ రామాయంటే పలుక వైతివి ఎయ్యడను రామదాసుని తుయాలించి బ్రోవకున్న వయ్యారమే మనవచ్చు నయ్యయ్య అయ్యయ్య ఎయ్యడను రామదాసుని తుయాలించి బ్రోవకున్న వయ్యారమే మనవచ్చు నయ్యయ్య అయ్యయ్య పాహి మాం శ్రీ రామాయంటే పలుక వైతివి నీ సేతమిట్టిదని నే చెప్పను పాహి మాం శ్రీ రామాయంటే పలుక వైతివి పలుక వైతివి పలుక వైతివి.